భారత కమ్యూనిస్టు మావోయిస్టుల పార్టీ లేఖ విడుదల చేసింది. ప్రజాయుద్ధాన్ని అలాగే గెరిల్లా యుద్ధాన్ని తీవ్రతరం చేసి విస్తృతం చేయాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. దీంట్లో 18 పేజీలతో లేఖ కూడుకున్నట్లు తెలుస్తుంది. ఇక సెప్టెంబర్ 21 నుండి దేశవ్యాప్తంగా మావోయిస్టు పార్టీ 17 వార్షికోత్సవాలు జరగనున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు కేంద్ర కమిటీ కొద్దిసేపటి క్రితమే 18 పేజీల లేఖ కూడా విడుదల చేయడం జరిగింది. ప్రధానంగా 2021 సెప్టెంబర్ 21 నుండి దేశవ్యాప్తంగా మావోయిస్టు పార్టీ 17వ వార్షిక వారోత్సవాలను విప్లవోత్సవంతో దృఢ సంకల్పంతో నిర్వహించుకుందామంటూ కూడా లేఖలో పేర్కొనడం జరిగింది. విప్లవ ప్రతిఘాతుక వివాత్మక సమాధానం పథకంలో భాగంగా శత్రువు చేస్తున్న ప్రహార దాడులను ఓడించే లక్ష్యంతో ఇటు మావోయిస్టు పార్టీ సంఘటీకరణ క్యాంపెయిన్ కొనసాగించాలంటూ కూడా ఈ లేఖలో ప్రధానంగా కోరుకోవడం జరిగింది. ఇటు 17వ వార్షికోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులకు విప్లవ ప్రజానికానికి సిపిఎం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అయితే సందేశాన్ని అయితే పంపినట్లుగా కూడా తెలుస్తుంది. మన దేశంలో కొనసాగుతున్న విప్లవోద్యమానికి నాయకత్వం వహిస్తున్న కార్మిక వర్గానికి అగ్రగామి దళమైన మావోయిస్టు భారత మావోయిస్టు పార్టీ ఏర్పడి 2021 సెప్టెంబర్ 20వ తేదీకి 17 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భంగా కేంద్ర కమిటీ పార్టీ శ్రేణులకు ఇటు ప్రజలకు 17వ వార్షికోత్సవ నిన్నను దేశవ్యాప్తంగా కూడా నిర్వహించుకోవాలంటూ కూడా పిలుపునివ్వడం జరిగింది. ఆదివాసీ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో విప్లవ ఉత్తేజంతో మరియు విప్లవ సంకల్పంతో నిర్వహించుకోవాల్సిందిగా కూడా తెలుపడం జరిగింది. విప్లవ ప్రతిఘాతుక విప్లవ వ్యూహాత్మక సమాధాన పథకంలో భాగంగా కొనసాగుతున్న ప్రహార దాడులను ఓడించే లక్ష్యంగా కూడా సంఘటీకరణ క్యాంపెయిన్ కూడా దీపాలనం చేయాలంటూ కూడా మావోయిస్టు కేంద్ర కమిటీ అయితే పిలుపునివ్వడం జరిగింది. ఇటు ప్రధానంగా పార్టీకి శత్రువుకు అభేద్యమైన బలమైన రహస్య పార్టీగా తీర్చిదిద్దండి అంటూ కూడా తెలిపారు. ఇటు దేశవ్యాప్తంగా ప్రజా పునాదిని పెంచుకుంటూ వర్గ పోరాటాన్ని ఇటు మరియు ప్రజా యుద్ధాన్ని తీవ్రతరం విస్తృతంగా కొనసాగించాలంటూ కూడా పిలుపునివ్వడం జరిగింది. మన ప్రధానంగా ఇటు కొన్ని డిమాండ్లను కూడా మావోయిస్టులు లేఖలో పొందుపరచడం జరిగింది. 18 పేజీల లేఖ విడుదల చేస్తేనే ప్రధానంగా కాంట్రాక్టు కార్మికుల పద్ధతిని దేశవ్యాప్తంగా కూడా వ్యతిరేకిద్దామంటూ కూడా తెలిపారు. ఇటు విశాల బలమైన కార్మికోద్యమానికి నిర్మాణం చేయాలంటూ కూడా తెలపడం జరిగింది. బామనిజ హిందుత్వ ఫాసిస్టులను వ్యతిరేకంగా విశాల ప్రాతిపాదికమైన బలమైన ఆందోళనకు నిర్మాణం చేయాలంటూ పిలుపునిచ్చారు. ఇటు ప్రజాస్వామిక స్వయం ప్రతిపత్తి ప్రాంతాల ప్రత్యేక రాష్ట్రాల కోసం కొనసాగుతున్న ఆదివాసీ ఉద్యమాలను కూడా సమర్థిస్తున్నామంటూ కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. ఇటు రాజకీయ ఖైదులను విడుదల చేయాలని, ఇటు ఫాదర్ సంస్కన్ స్వామి మృతికి కారకులైన దోషులను శిక్షించాలి, ఇటు విశాల ప్రాతిపదికన ఉద్యమాన్ని నిర్మించాలంటూ కూడా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అయితే లేఖలో పేర్కొన్నారు. రూప, థ్యాంక్ యూ కిషోర్.